అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని రోజుల క్రితం కొందరు తెలుగుదేశం నాయకులు మన మాజీ ఆర్థిక శాఖ మంత్రిని తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి స్థాయి గురించి విమర్శించడం తమ స్థాయికి తగదని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి స్థాయి, కుటుంబ స్థాయి గురించి మాట్లాడుకుంటే బుగ్గన కుటుంబానికి దాదాపు 120 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నది. మరి బుగ్గన తాతగారైన బీబీ శేషారెడ్డి గారి రాజకీయ జీవితం 1910 డోన్ తాలూకా బోర్డు సభ్యునిగా ప్రారంభమైనది, తరువాత డోన్ తాలూకా బోర్డు ఉపాధ్యక్షులుగా, ఆ తర్వాత డోన్ తాలూకా బోర్డు అధ్యక్షులుగా, ఆ తర్వాత కర్నూలు జిల్లా బోర్డు అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అలాగే ఆనాటి సంయుక్త మద్రాసు రాష్ట్రంలో 3 సార్లు ఎమ్మెల్సీగా కూడా పనిచేయడం జరిగింది. సంయుక్త మద్రాసు రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో బొంబాయిలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐకి బోర్డు సభ్యునిగా, మరియు 2016 ధన్బాద్ ఐఐటి కాలేజీగా పేరు మార్చబడిన ఆనాటి ధన్బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఐఎస్ఎం విద్యాసంస్థకు బోర్డు మెంబరుగా రాష్ట్రం తరఫున నియమించబడి రాష్ట్రానికి సేవలు అందించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగాక 1955 నుంచి 1962 వరకు డోన్ ఎమ్మెల్యేగా కూడా ప్రజాసేవ చేయడం జరిగింది. అలాగే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో సమాజ బాధ్యతను తీసుకొని తన సొంత నిధులు ఖర్చు పెట్టి పూర్తి వసతులతో నిర్మించి ప్రభుత్వానికి అప్పచెప్పిన శేషారెడ్డి హాస్పిటల్, శేషారెడ్డి పశువుల ఆసుపత్రి ఉన్నాయి. అలాగే సొంతంగా నడుపుతూ డోన్ ఫిర్కా విద్యార్థులకు విద్యాదానం చేసిన శేషారెడ్డి హై స్కూల్ కూడా ఉన్నది. మరి ఆ కుటుంబ సభ్యుడు శేషారెడ్డి గారి మనమడైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తన 25వ ఏటనే బేదంచాల గ్రామ సర్పంచ్గా, తొలిసారి ఏకగ్రీవంగా 2వసారి దాదాపు 7000 ఓట్ల మెజారిటీతో గెలవటం, అప్పటికే సరైన వర్షాలు లేక బోర్లు ఎండిపోయి తీవ్ర మంచినీటి కొరత ఉన్న బేదంచాల గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోని గోర్లగుట్ట, ముచ్చట్ల మరియు మడల్ వాటర్ స్కీముల ద్వారా తెచ్చిన నీటితో సమస్యను తీర్చి జలదాత అన్న పేరుతో ప్రేమగా పిలువబడిన వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అలాగే శేషాడి హై స్కూల్ నందు 40 లక్షల రూపాయల సొంత నిధులతో బాలికలకు కట్టించిన పాఠశాల, బాలికలకు చేసిన పాఠశాల భవంతి నిర్మాణం ఉన్నది. తర్వాత 2014 మొదటిసారి డోన్ ఎమ్మెల్యేగా గెలవటం, 2 సార్లు పిఎస్సి చైర్మన్గా పనిచేయడం జరిగింది. 2వసారి 2019 ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణాళిక ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రణాళిక శాఖ మంత్రిగా, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు పూర్తి కాలం ప్రజాసేవ చేసిన వ్యక్తి శ్రీ బుగ్గన గారు. మన మండలం ఒక భాగంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసిన వారిలో గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారెవరు చేయలేని అభివృద్ధిని మన బుగ్గన గారు చేసి చూపించడం జరిగింది. ప్రజల ముఖ్య అవసరాలైన విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మంచినీటి వసతి అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇలా చాలా వాటిని 200 కోట్ల రూపాయల నిధులను తెచ్చి అభివృద్ధిని చేసి చూపించడం జరిగింది. మరి విద్య విషయంలో ఇంతవరకు లేని ఆశల వసతితో కూడిన గురుకులం హై స్కూలు మరియు జూనియర్ కళాశాల, అలాగే ఐటీఐ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీ, అలాగే చిన్న మధ్యతరగతి స్థాయి వృత్తులలో అధునాతన శిక్షణ అందించే రాష్ట్రంలోనే 2వ ఎంఎస్ఎంఈ కాలేజీలు ఉన్నాయి. మరి వైద్యం విషయానికి వస్తే ప్రతి సచివాలయానికి 1 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బేదంచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆపరేషన్ ల్యాబ్ వసతులతో 24 గంటలు పనిచేసే కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్పిడి,
డోన్నందు సెమి జిల్లా స్థాయి ఆసుపత్రి నిర్మాణం జరిగాయి. అలాగే మంచినీటి విషయానికి వస్తే ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం. భూగర్భ జలాలు నిలవలేక దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా 350 కోట్లతో అన్ని గ్రామాలకు గోరగల్లు వాటర్ స్కీమ్ ద్వారా నీటి సరఫరా చేసేదానికి ప్రాజెక్టు గోరగల్లు ప్రాజెక్టు నిర్మాణం. అలాగే బేదంచల గ్రామం నందు ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీరు వచ్చే విధంగా 500,000 లీటర్ల కెపాసిటీతో 6 చోట్ల ట్యాంకుల నిర్మాణానికి 44 కోట్ల రూపాయలతో పూర్తయిన టెండర్లు. ఇక రోడ్ల విషయానికి వస్తే 100 కిలోమీటర్ల పొడవైన తారు మరియు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. జాతీయ రహదారి అయితేనేమి, డబల్ రోడ్లు, సింగిల్ రోడ్లు, గ్రామాలకు వేసిన రోడ్లు, అలాగే గ్రామాల్లో పొలాలకు వేసిన రోడ్లు ఉన్నాయి. మరి అభివృద్ధితో పాటు కుటుంబ సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్లకు చేర్చిన 100,000 కోట్ల రూపాయల సహాయం వెనుక నాటి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మన ఎమ్మెల్యే బుగ్గన గారి కృషి చాలా ఉన్నది. రాజకీయాల్లో మహామావులు ఓడారు, గెలిచారు. గెలుపు ఓటములు సహజం. అంతేగాని ప్రజల కొరకు కష్టపడిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్థాయిని విమర్శిస్తూ మాట్లాడడం తమ స్థాయికి తగదని ఇందుమూలకంగా ఖండిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బేదంచెర్ల యూట్యూబ్ ఛానల్.